బ్రేకింగ్ చూస్తున్నాము టీబీజేపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటనకి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తేసింది బీజేపీ అధిష్టానం వివాదాస్పద వ్యాఖ్యలతోటి రాజా సింగ్ పై గత ఆగస్ట్ లో సస్పెన్షన్ వేటు పడిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు గోషామహల్ అభ్యర్థిత్వంపై అడ్డంకి తొలగిపోయినట్టైంది తొలి జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా రాజా సింగ్ పేరును ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు జ్యోతి बीजेपी तोली लिस्ट कंटे मुंदे बीजेपी अधिष्ठान कीलक निर्णयानी तीसुकुंदी राजा सिंग पै सस्पेंस वेटने एत्तिवेयडं जरिगिंदी विवादास्पद व्याख्यलकु गानु गत एडादी आगस्ट लो राजा सिंग सस्पेंस गुरावडं जरिगिंदी दीनिकि संबंधिंचि मनतो मात्लाडेंदुकु राजा सिंग उन्नारु ओकसारि मात्लाडदामु राजा सिंग गारु सस्पेंस वेटु असलु वेत्तेस्तारु अनुकुन्नारु इप्पुडु एला एं चेप्तारु नेनु फस्ट अयिते हृदयपूर्वकंगा प्रधानमंत्री मोदी गारिकि जेपी नड्डा गारिकि अमित षा गारिकि మా బిఎల్ సంతోష్ గారికి మా సంజయ్ గారికి మా కిషన్ రెడ్డి గారికి మా డాక్టర్ లక్ష్మణ్ గారికి వాళ్ళు చాలా ఒక నమ్మకం తోని లేదు రాజా సింగ్ గతంలో చేసిన కామెంట్ లో ఏమీ లేదు కోటే దానికి కొట్టి పాడేసింది మనం ఎందుకు ఈ సస్పెండ్ తీయకూడదని ఒక మంచి మనసుతోని ఒక మంచి ఆలోచనతోని సస్పెన్షన్ తీసేసినారు నాకు జస్ట్ 1 అవర్ ముందే నాకు వాట్సాప్ లో లెటర్ వచ్చింది కేంద్రం నుంచి నేను చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను అంటే గోషామహల్ తో మీకు ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ సంబంధించి ఒకవేళ పోటీ చేయాలనుకుంటే ఇక్కడ మనకి విక్రమ్ గౌడికి సంబంధించినటువంటి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఇస్తే ఎక్కడైనా పోటీ చేస్తారా నేను గతంలో కూడా ఆల్్రెడీ మీడియా మిత్రులకి ఒక మాట చెప్పినా నేను ఒక పార్టీ చిన్న సేవకుడు प्रधानमंत्री मोदी गारी योगी गारी अमित षा गारी चूसे राजकीय ना वल्ल पार्टी की एट्ला डैमेज जरगकड़ा एवर की इबंधी राकूदे पार्टी अधिष्ठान सस्पेंशन अट्ला पेड़ आये चेसा व्याख्या तपूरी वाल अकटे नैन राज्य पक् उठा का इक वेरा कॉन्स इंडिपेडेंट నేన్ పోటీ చేయనని గతంలో కూడా నేను మెసేజ్ ఇచ్చాను అదే విధంగా ఒకవేళ పార్టీ నాకు వేరా కాన్సెన్సిలో ప్రచారంకి మీరు ఎల్లలే కానీ మీకు టికెట్ ఇయం అది కూడా వాళ్ళు అనుకుంటే కూడా నేను పార్టీ సేవ చేస్తానని గతంలో కూడా నేను మెసేజ్ ఇచ్చాను చెప్పారు కూడా అసెంబ్లీలో అంటే నా దీనికి సంబంధించి ఎక్కడైనా పోటీ చేయడానికి మీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చా మరి ఇప్పుడు ఎక్కడైనా అంటే కాదు ఆల్్రెడీ గోషామేల కాన్సెన్సి నా అడ్డ కాన్సెన్సీ నుంచి నాకు టికెట్ వస్తదని నేను ఆశపడుతున్నాను ఒకవేళ పార్టీ అధిష్టానం లేదు మీ ఈ కాన్సెన్సీ కాదు వేరే కాన్సెన్సీలో మీరు పోటీ చేయాలంటే దానికి మేము ఏం చేయలేము పార్టీ ఏ ఆదేశం ఇస్తే దానికి మేము ఫాలో చేస్తాము